తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సో ఇప్పుడు 4 నెలలు లోక్సభ ఎన్నికలు ఉన్న పరిస్థితి, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా సిద్ధంగా ఉందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ 12-13 గెలిచినా మీరు ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఈ రోజు ఏమైతుందంటే బీఆర్ఎస్ 3rd పొజిషన్ పోతుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కొన్ని ఏరియాలలో వాళ్ళు ఇది అవుతుంది, కొన్ని ఏరియాలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అటువంటి టైంలో బీఆర్ఎస్ అక్కడ పోయి ఏం చేసేది లేదు. అక్కడ అధికారంలో ఇక్కడ మనం తీసుకొచ్చినాం, అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. పోయినసారి మైనారిటీ మనకు 50-50% ఇది అయింది, కానీ ఈసారి మైనారిటీలు 100% బీజేపీని బీఆర్ఎస్ని తిరస్కరిస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఉంటారు, లంబాడ గిరిజనులు కానివ్వండి, ఆదివాసీ గిరిజనులు కానివ్వండి, ఈ మైనారిటీ సోదరులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఇది వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయి. మాకు అది టెన్షనే లేదు, మాకు ఫిగర్ ఎంత వస్తుంది అనేది మేము చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు కేసీఆర్ హెల్త్ బాగాలేనప్పుడు కేసీఆర్ మీకు బెస్ట్ ఫ్రెండ్, మీరు దాదాపుగా ఉద్యమకారులు, మీరు కలిసి పనిచేసిన వ్యక్తి కాబట్టి కేసీఆర్కి ఫోన్ చేసి మీరు పరామర్శించినారా హెల్త్ బాగాలేనప్పుడు? కేసీఆర్ దగ్గర నేను పోదాం అనుకున్నా. ఓకే, కేసీఆర్కి నేను రాజేందర్ అన్న కన్నా మనం ఇద్దరం ఉద్యమకారులం అన్నా, ఇద్దరం పోయి వద్దాము, అందరు పోయినంటే నేను రానన్నాడు. ఆయన పాపం ఆయన హట్టయి ఉన్నాడు. నేను పోదాం అనుకున్నప్పుడు ఆయన డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయాడు. రోడ్ నెంబర్ 14లో నేను ఒక్కరిని పోతే మళ్ళీ ఇంటికి పోయి ఏం గుసగుసలాడిరో అని కొంత అనుమానం వస్తుందని నేను పోలేకపోయినాను. కానీ ఆయన మీద సింపతి ఉంటుంది. ఆరోగ్యం ఎవరిదన్నా ఆరోగ్యం క్షీణించినప్పుడు, ఆయన టెన్షన్ పడేటప్పుడు, ఆ ఉద్యమంలో పని చేసేటప్పుడు గట్టిగా ధైర్యం ఇచ్చేటోంది, మాట్లాడేటోంది. ఇప్పుడు ధైర్యం అనేది మనం ఏమి ఇవ్వకపోయినా మనిషి కొంత బాధలో ఉన్నప్పుడు ధైర్యం ఇస్తే అది 1000 అంగుల బలం ఉంటుంది. ఆ విధంగా నేను ఆయన మీద కక్ష సాధింపు చర్య లేదు, ఏం లేదు. ఈ విధంగా మేము మా ముఖ్యమంత్రి గారు పోయిరు, తర్వాత మా మంత్రులు పోయిరు, మా కార్యకర్తలు పోయిరు, ఎవరికి ఎట్లా ఉందో అట్లా ఇది చేసిర్రు. కానీ కుటుంబ సభ్యులు ఒకరోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి కేసీఆర్ బాగున్నాడు, మీరు ఎవరు రావద్దు అని వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చిర్రు. మేము పోతే ఇడుస్తారా ఇడవరా అనేది ఒక కొంత నామూషి ఉంటుంది కదా, అందుగురించి నేను పోలేకపోయాను. ఓకే, సో రామనాయ్ గారు, గిరిజన లంబాడ సామాజిక వర్గం మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏంటంటే మా కమ్యూనిటీలో కూడా మంత్రివర్గం ఉండాలని చెప్పేసి, మీరు ఎప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా సిస్టర్ సీతక్కకి ఇవ్వడం జరిగింది. ఒక ఇది సీతక్కకి ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. ఓకే, ఇక్కడ 2011 సెన్సస్ ప్రకారం 31 లక్షల జనాభా, అందులో లంబాడ గిరిజనులు ఏమో 21 లక్షలు, 3 లక్షలు అది మన కోయ వాళ్ళు, తర్వాత గోండు నాయక్ పోడు ప్రధాన్ వాళ్ళు ఒక 391,000 కోయ సామాజిక వర్గం, తర్వాత 3 లక్షల ఓట్లు వాళ్ళు, 6 లక్షలు 21 లక్షల మందికి. 6 లక్షల మందికి ఎప్పుడైతే ప్రభుత్వం గుర్తించిందో అంతకుముందు ఒకటే ఇస్తుండే మంత్రి పదవి. ఈసారి ఎందుకంటే లంబాడ గిరిజనులు గిట్ట మైదాన ప్రాంతంలో కానీ రిజర్వేషన్లో కానివ్వండి బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చారు. ఒక సీటు ఒక మంత్రి పదవి మా గిట్ట వస్తుందనే ఆశతోటి ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు అది ఇది చేస్తాడనే నమ్మకం ఉంది. అది నేను టికెట్ అడిగినప్పుడు తప్పకుండా నీకు మంచిది ఇది చేస్తామన్నారు, ఆ భరోసా మీద ఉన్నా తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది. కానీ ఎమ్మెల్సీ చేసిన తర్వాత మంత్రిగా ఏమైనా మంత్రివర్గంలో మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు మీరు? అది పార్టీ హైకమాండ్ అండి. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీ చేయవచ్చు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయవచ్చు, అది ఏం పెద్ద ఇది కాదు కదా. ఇవాళ నేను మొన్న గవర్నర్కి చెప్పిన, కానీ గిరిజనులది ఆ కోటా ఉంది కదమ్మా, మీరు ఎట్లా ఫిల్అప్ చేస్తారంటే, ఆమె ఏమన్నదంటే గిరిజన సంస్కృతి కళ అది ఉండాలి, నైపుణ్యం ఉండాలి అన్నది. నేను ఒకటే మాట అన్నా, నేను డోలు కొడతా ఇక్కడ అన్నా, డోలు కొడతా, లంబడోలో డ్యాన్స్ ఆడతా, లంబడోలో పాటలు పాడతా, ఇదానికంటే ఇంక స్కిల్ ఏమి ఉండాలి నీకు? నేను నీ ముంగట డోలు కొట్టమంటే కొడతా, డప్పు కొట్టమంటే కొడతా, దుంకులాడు వాళ్ళతోటి గిరిజనుల లంబడాల ఆదివాసీలతోటి అంటే దుంకులాడతా. నా దగ్గర సర్టిఫికెట్ లేదు, నేను ఇంతకుముందు గవర్నర్ కోటలో వచ్చిన, నాకు ఆ రోజు గవర్నర్ అపాయింట్ చేసిండు. అట్లనే మీరు చేయవాలి కానీ మీరు ఆదంకి ఇది ఉండాలి, కళారూపం ఉండాలి,
నీకు కేసీఆర్ మీద కోపం, కేసీఆర్ నీ మీద కోపం, అదంతో ఒక ట్రైబల్ లాస్ అయింది కదా మీ ఇద్దరు కొట్లాటల మధ్య అని చెప్తా. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారంలో మీకు గవర్నర్ గిరి, అదే ఎమ్మెల్సీ గిరి వచ్చిన పరిస్థితి, ఇప్పుడు ఏమైనా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమైనా అటువంటిది ఏమైనా మీకు వినిపిస్తుందా? అంటే ఏమైనా రేవంత్ రెడ్డిని ఏమైనా కలిసినారా ఈ మధ్యలో? నేను మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న 20 సంవత్సరాల నుంచి మేము దోస్తున్నాం. ఓకే, నారాయణ ఖేడ్ సభలో ఆయననే చెప్పిండు, మీరు గిట్టే ఇన్నారు రాముడు నాయక్. నేను ఇవాళటి నుంచి కాదు 20 సంవత్సరాల నుంచి ఎక్కడ మాట్లాడినా లంబోళ్ళ గురించి మాట్లాడతాడు అని చెప్పిండు. మీరు ఓట్లు వేయండి, నేను న్యాయం చేస్తాను అని చెప్పిండు. ఆ రోజు వాళ్ళకి భరోసా వచ్చింది, మా రాముడి నాయకు మంచి పదవి వస్తుంది అనే ఇండికేషన్ ఇచ్చిండు. అప్పుడు ముఖ్యమంత్రి గిట్ట కాదు కదా. కానీ ఢిల్లీ హైకమాండ్ మీకు ఎటువంటి హామీ ఇచ్చిందంటారు? మీరు టికెట్ ఆశించిన టైంలో ఆ ఢిల్లీలో ఉన్నారు, మీరు మీ పక్కన ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్న పరిస్థితి, వాళ్ళు ఎటువంటి మీకు భరోసా ఇచ్చినారు పార్టీలో? వాళ్ళు అక్కడ భరోసా ఇచ్చిర్రు ఎమ్మెల్సీ ఇస్తామని. ఓకే, ప్లస్ ఇక్కడ మన కృష్ణ తాజ్ కృష్ణలో మాట్లాడినప్పుడు ఆ రోజు మన ఇన్ఛార్జ్ ఉన్న మాణిక్ ఠాగ్రే సాబ్ ఉన్నాడు, తర్వాత మన రోహిత్ చౌదరి ఉన్నాడు, తర్వాత కేసీ వేణుగోపాల్ ఉన్నాడు. ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పాలి, ఆ రోజు రేవంత్ గారు లేరు. ఓకే, మేము చూసుకుంటాం, నువ్వు 2.5 సంవత్సరాలు ఇడిచిపెట్టి వచ్చినావు, అది అంతా మా హైకమాండ్ దగ్గర ఇది ఉంది. ఒక సర్పంచ్ పదవి వదిలి రాదు, నువ్వు అధికారం వదిలేసి మా దగ్గరకు వచ్చినావు, ఆ గుడ్ విల్ మా దగ్గర ఉంది, తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంతకుముందు నేను మన ముఖ్యమంత్రి కాకముందు మన పిసిసి ప్రెసిడెంట్ అన్న నేను ఉన్నాను, నా మీద వదిలే నేను ఎమ్మెల్సీ చేస్తానని అది ఆశతోటి ఉన్నాం. అంతే తప్ప మేము ఎక్కడ నాకు ఎమ్మెల్సీ అని ఒత్తిడి తీసుకొస్తలేము, డిమాండ్ చేస్తలేము. అందరూ అనుకుంటున్నారు రాముడి నాయకు వస్తే బాగుంటుంది అనేది జనరల్గా జనాలు అనుకుంటున్నారు. అందులో గిరిజనులే కాదు, అదర్ క్యాస్టల్ గిట్ట అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలము అయినలు అంటారు, బీఆర్ఎస్లో ఉన్నలు గిట్ట ప్రజాస్వామిక వాదులు అరే రాముడి నాయకు ఇడిచిపెట్టిపోయింది ఆయన జరగాలి న్యాయం అనేది ఇది చేస్తారు. ఎదురు చూస్తున్నాం, క్యాబినెట్ విస్తరణ అంటారు, ఎదురు చూస్తాము. ఆశజీవులం కదా, మనసులం కదా, ఆశజీవులం, తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను నేను.